హాయ్ వ్యూవర్స్, నిన్న లవ్ స్టోరీ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన చిరంజీవి మాట్లాడినప్పుడండి లిటరల్లీ నేనైతే షాక్ అయ్యా. అరే చిరంజీవి ఏంటి అసలు ఈ రకం ప్రతిజ్ఞలు నడుతున్నాడు ఏంటి అని ఆయనకేం అవసరం అనిపించింది. కానీ సినీ ఇండస్ట్రీకి అంటూ ఒక పెద్ద మనిషి ఉండాలిగా, ఆ పెద్ద మనిషి యొక్క ఆ స్థానం ఈయన తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ బాధ్యత అయితే తీసుకున్నాడు. కరెక్ట్గా వినండి, ఆ స్థానం తీసుకున్నాడో నాకు తెలియదు బట్ బాధ్యత తీసుకున్నాడు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడే విషయంలో కావచ్చు, ఏపీ గవర్నమెంట్తో మాట్లాడే విషయం కావచ్చు, ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు స్పందించే విషయంలో కావచ్చు, ఈవేళ అతనైతే ముందుంటా ఉన్నాడు. ఇప్పుడు దానికి సంబంధించే తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంది, అదేవిధంగా మా సైడ్ నుంచి కూడా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఇస్తూనే ఉన్నాం, బట్ ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఆంక్షలు పెడతా ఉంది. టికెట్ల రేట్లకు సంబంధించి కావచ్చు, థియేటర్ల కెపాసిటీ సంబంధించి కావచ్చు, రిమైనింగ్ మిగతా కొన్నిటి విషయంలో కావచ్చు. ఇప్పుడు ఏకంగా మరలా సినిమా టికెట్లు వచ్చేసి ప్రభుత్వం అమ్మిద్దే అత్తత డబ్బులు మాకు ఇచ్చిద్ది అంటూ ఉన్నారు. తెలంగాణలో సినిమా రిలీజ్ అయితే ఏపీలో రిలీజ్ చేయాలి అంటే భయపడాల్సి వస్తూ ఉంది. ఇక్కడ 1 రూపాయి కాకపోతే కనీసం 30 అన్న వస్తుంది, 6 రూపాయి ఖర్చు పెడితే కనీసం 10 రూపాయి కూడా వచ్చేలా లేదు మా పరిస్థితి అది. సో నేను బతిని ఆడుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, సినీ ఇండస్ట్రీలో మీరు అనుకునే ఒక 4-5 బెస్ట్గా ఉండొచ్చు, మిగతా వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఈ కరోనా టైంలో ఇంకా దారుణంగా సిచ్యువేషన్ దిగజారింది, సక్సెస్ రేటు చాలా తక్కువే. సో మీరు అర్థం చేసుకొని, మా డిమాండ్లు కూడా కాదండి ఇవి, మేము మీకు ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, బ్రతిమలాడుతూ ఉన్నాం, దయచేసి వీటి గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఆయన నిన్న అన్నారు. ఇక ఈరోజు సినీ పెద్దలు వెళ్ళారు. సినీ పెద్దలు వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పారు తెలుసా, ఏదైతే చిరంజీవి ఇదిగో ఇవి ఇబ్బందులు అని చెప్పినాడో అవన్నీ ఇబ్బంది ఏం కాదు, మేమే చెప్పున్నాము అన్నవేలో పూర్తి క్లారిటీ కాదు, అస్పష్టంగా అన్నమాట. అంటే ఏంటి, ప్రభుత్వం వీళ్ళకి చెప్పి పంపించిందా లేదంటే వీళ్ళే ప్రభుత్వానికి చెప్పారా అన్నది వాళ్ళకి తెలియాలి. బయటకు వచ్చి మాత్రం ఏం చెప్పారు, మేమే ప్రభుత్వానికి చెప్పాము ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ పెట్టమని అని అంటున్నారు. ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ పెడితే డబ్బులు వచ్చేసి ప్రభుత్వం చేతికెళ్తే ప్రభుత్వం వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, తర్వాత ఇస్తానంటుంది ఎప్పుడు ఇవ్వాలి. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు డబ్బులని, అప్పులు తీసుకొచ్చే డబ్బుల్ని శాలరీలకో మిగతా అడ్జస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు అటు ఇటు ఇటు అటు మార్చేస్తూనే ఉంది, అది కాగులు ఎక్కడ ప్రకారం తెలుస్తూనే ఉంది. బట్ ఓకే, రూపాయి ఉన్నప్పుడు దాన్ని అటు ఇటు మార్చుకుంటూ ఉండాలి, అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, బట్ ఇన్ టైంలో రావాల్సిన వాళ్ళకి రాకపోతే ఏంటి పరిస్థితి, సినీ ఇండస్ట్రీ వచ్చేసి బోల్డ్ని అప్పులు చేసి మరి వాళ్ళు సినిమాలు తీస్తూ ఉండరు ఏంటి వాళ్ళ పరిస్థితి. సో అది క్లారిటీ లేదు. తర్వాత షోలు ఎక్కువ పెంచాలి, క్లారిటీ లేదు. తర్వాత టికెట్లు రేట్లు పెంచాలి, క్లారిటీ లేదు. చాలా వాటికి అస్పష్టంగానే ఈరోజు చర్చలు మూసాయి. ఇక ఇటువంటి మూమెంట్లో ముద్రగడ పద్మనాభం, ఆయన ఓ రకంగా ప్రభుత్వానికి పించింగ్ వేలో చిరంజీవికి హెల్ప్ అయ్యే విధంగా ఒక లేఖ రాశాడు. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ రాసినప్పుడు ఇదే చివరి లేఖ అన్నాడు, బట్ ఈరోజు మరలా లేఖ రాశాడు. అందులో ఆయన ఏం పేర్కొన్నాడంటే, ఏమంటే నేను ఒక ఎగ్జిబిటర్గా, నేను నాకు ఒక ఐడియా ఉంది ఇండస్ట్రీ మీద, సో నేను మీకు సలహా ఇస్తున్నాను, మీరు వచ్చేటప్పటికి ఏంటి బ్లాక్ మనీని అరకట్టాలి, బ్లాక్ టికెట్లు అరకట్టాలనే కదా, సో అంతా వైట్ మనీ ఉండాలని కదా, ఓకే గుడ్ మంచి నిర్ణయం, అయితే నేను కొన్ని సలహాలు ఇస్తున్నా ఇవి కూడా తీసుకొని అంత కూడా ట్రాన్స్పరెంట్ వేలో తీసుకెళ్ళిపోయాడు, మీకు ఇంకా గొప్ప పేరు వచ్చింది అని అన్నాడు. అదేంటో తెలుసా, ఒక హీరోయిన్కి ఇచ్చే రెమ్యునరేషన్ అయినా, హీరోయిన్కి ఇచ్చే రెమ్యునరేషన్ అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఇచ్చే రెమ్యునరేషన్ అయినా, అసిస్టెంట్ డైరెక్టర్లు ఏంటి, లైన్ మెన్లు ఏంటి, నాట్ లైన్ మెన్ లైట్ మెన్ లైట్ మెన్లు ఏంటి, తర్వాత క్రేన్ డ్రైవర్ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇండస్ట్రీలో 24/7 సంబంధించి ఎవరైనా సరే ఒక మూవీకి పనిచేసి ఉన్నారంటే వాళ్ళందరికీ పైసలు ఇచ్చేపని మీరే పెట్టుకోండి. నిర్మాత బడ్జెట్ ఎంతో మీకు చెప్పేసి ఆ డబ్బు మీ చేతిలో పెడతాడు, ఇంకా ఆ డబ్బులు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో మీరే చూసుకోండి. అప్పుడండి అసలు ఆ వైట్ మనీ ఉండేది అంతా, బ్లాక్ మనీ అసలు ఎక్కడ ఉండదండి అన్నాడు. అంటే ఎంత ఇండైరెక్ట్గా ఎంత వ్యంగ్యంగా ప్రభుత్వానైనా అన్నాడో మీరు ఆలోచించండి. అంటే ప్రభుత్వం చేస్తున్నది అసలు ఏంటి, ఇజ్ ఇట్ దట్ డ్యూటీ, లిక్కర్ బిజినెస్ ఇజ్ ఇట్ దట్ డ్యూటీ, మటన్ షాపులు ఇజ్ ఇట్ దట్ డ్యూటీ, ఫిష్ స్టాల్స్ ఇజ్ ఇట్ దట్ డ్యూటీ, మొన్నటి వరకు ఇసుక ఇజ్ ఇట్ దట్ డ్యూటీ, అడ్మినిస్ట్రేషన్నా లేదు అన్నప్పుడు వ్యాపారమా వాళ్ళది, అదేమంటే ప్రతి దానిలో కూడా ఒక మంచి ఏదో చెప్తూనే ఉంటారు. ఏంటయ్యా మంచి అంటే, వదిలేండి కొంతమంది రాజకీయ పెట్టే అభిమానుల కింద కామెంట్లలో మళ్ళీ వేరే విధంగా చెప్తారు, అప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోయింది. సో మనకు వద్దు, టాపిక్ విషయం ఏది అన్నది విషయం చెప్దాం. సో చాలామంది చెప్తున్నది ఏంటి, అయ్యా దేశానికి ప్రధానమైనటువంటి మోడీ క్లియర్గా చెప్తున్నాడు ప్రభుత్వ పని వ్యాపారాలు చేయటం కాదు, పాలన సాగించడం, ప్రజలకు మంచి చేయటం అని, బట్ ఏపీ ప్రభుత్వం వచ్చేసి వ్యాపారాలు చేస్తానంటుంది. ఎందుకు ఈ వ్యాపారాలు,
పాలన సాగించండి. వ్యాపారాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఇన్స్పెక్షన్కి అధికారులు ఉన్నారు, తప్పు జరగకుండా చూసుకోవడానికి విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. ఇన్ని వ్యవస్థలు మన దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ కొత్త వ్యవస్థలు ఎందుకు? వ్యవస్థలని అటు ఇటు చిన్నాభిన్నం చేయొద్దు, ఉన్నవాటిని ప్రాపర్ వేలో సాగనివ్వండి చెప్పి అంతా కోరుకుంటా ఉన్నారు. సిచ్యువేషన్ చూస్తే అలా అయితే నాకు ఏం కనిపించలేదు. చిరంజీవి 10 మీటర్లు లేదు, 100 మీటర్లు దిగొచ్చి బ్రతిలాడినా సరే లేదు. మేము అనుకునేది ఇది, అదే అందరూ అనుకుంటున్నారు. చూడండి ఏమయ్యా మీరే కదా చెప్పారు మా సలహా అంటే, అవునండి మేమే చెప్పామండి అని తలూపే బ్యాచ్ కూడా ఉంటానే ఉన్నారు. ఉన్నారు కూడా.